హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరోనా బ్లాగ్స్. ఈరోజు ఆంధ్ర కాశ్మీర్ లంబసింగ్ ఎలా వెళ్ళాము, అక్కడ ఎలా ఉంది, ఆ ప్లేసెస్ అన్నీ నేను మీకు చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. లంబసింగ్కి మెయిన్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళే వే ఇది. అప్పుడు టైం 4 o'clock అయింది. సో ఆ టైంలో ఏమి దారి కనిపించదు కాబట్టి షటర్ స్పీడ్తో మేము ఫొటోస్ అనేది తీయడం జరిగింది. అండ్ అలాగే చూస్తున్నారు కదా, చాలా చిన్న వే, ఓన్లీ ఒకరు వెళ్తే ఒకరు రావడానికి మాత్రమే వే ఉంటుంది. అండ్ స్కిడ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కేర్ఫుల్గా వెళ్ళాలి, పట్టుకుంటూ టార్చ్ వేసుకుంటూ జాగ్రత్తగా నడుచుకొని వెళ్ళాలి, లేదంటే స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మాకైతే ఆ కొండ ఎక్కడానికి 1.5 hours పట్టింది. అసలు మధ్యలోనే బ్యాక్ వచ్చేద్దాం అనుకున్నాం, బట్ వ్యూ మిస్ అవుతామని చెప్పేసి మేము వెళ్ళాం కష్టపడి. అండ్ అలాగే మా పిల్లలు, మా మదర్ వాళ్ళందరూ కిందనే ఉన్నారు. సో మేము యంగ్ పీపుల్ మాత్రమే వెళ్ళాం. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, అందరూ లైట్ కోసం వెయిటింగ్, చాలామంది ఉన్నారు. 5 o'clock అయింది టైం అక్కడ. సో స్నో అయితే చాలా ఎక్కువ ఉంది. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా స్నోయే. ఒక లైట్స్ కూడా ఎక్కువ అక్కడ ఏమీ ఉండవు, టార్చ్ లైట్స్ వేసుకొని ఉంటారు అందరూ. సో అందరూ లైట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో మేము చాలా అలసిపోయి అండ్ చాలా ఎక్సైటెడ్గా కూడా ఉన్నాం. చూస్తున్నారు కదా, నోట్లోంచి పొగలాగా వస్తుంది స్మోక్ చేసినట్టు. సో ఇదొక మంచి మెమరబుల్ మూమెంట్ అని చెప్పాలి. అండ్ మేము మా అత్త వాళ్ళ పిల్లలు, మా కజిన్స్ అందరం వచ్చాం. అండ్ మా బ్రదర్ కూడా ఉన్నాడు మాతో పాటు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అది మెయిన్ వ్యూ. అది చూడటానికి అందరూ చాలా ప్లేసెస్ నుంచి వస్తారు. సో అందరూ ఛత్రపతి సినిమాలో సూర్యుడు సూర్యుడు అనుకొని చాలామంది చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. సో అలా మేము ఆల్మోస్ట్ 3 hours వెయిటింగ్ తర్వాత లైట్ వచ్చింది. సో అది చూసిన తర్వాత మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయాం. సో మొత్తం అందరూ వాళ్ళ మొబైల్ క్యామ్స్లో సీనరీని క్యాప్చర్ చేస్తున్నారు. అండ్ మేము కూడా చాలా చాలా పిక్స్ దిగాము. మనం ఈ వ్యూ చూడాలి అనుకుంటే ఈ టైంలో మార్నింగ్ 6 o'clock ఆ టైంలో అయితేనే కరెక్ట్గా ఉంటుంది. తర్వాత 7 and 7:30 అయితే మాత్రం నార్మల్ అంతా క్లియర్ అయిపోతుంది. అండ్ దీనికి పాల సముద్రం అనే పేరు కూడా ఉంది. ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు పాల సముద్రం అంటే నిజంగా అక్కడ ఏదైనా సముద్రం ఉందేమో అనుకున్నాను, బట్ దాని పేరు అంట పాల సముద్రం అని. స్నో ఎక్కువగా ఉండడం వల్ల సో ఇంకా క్లియర్గా రాలేదు పిక్చర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అండ్ అలాగే కొండ ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ అక్కడికి వెళ్ళాక అది అంతా మర్చిపోతారు. పెద్దవాళ్ళు ప్లీజ్ మీరు మాత్రం ట్రై చేయకండి, వెళ్ళలేరు. ఫైనలీ మేము రిటర్న్ అవుతున్నాము. సో మన లంబసింగ్ వచ్చి చికెన్ తినకపోతే ఎలాగా అని, దట్ సండే చికెన్ లేకపోతే డే స్టార్ట్ కాదు. సో ఇక్కడ చికెన్ కబాబ్స్ ఈచ్ 120 rupees అంట. ఎర్లీ మార్నింగే 7:30కి మేము చికెన్ కబాబ్స్ తింటున్నాం. దీని తర్వాత మేము స్ట్రాబెర్రీ తోటకి వెళ్ళాం. సో మా లంబసింగ్ ట్రిప్ అలా అయింది. అక్కడ నుంచి అరకు వెళ్ళాం. సో అరకు అండ్ కాఫీ హౌస్ మీకు వీడియోస్ అనేవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో తప్పకుండా చూడండి.
సో ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.